మోచేతి గాయంతో ఐపీఎల్ కు దూరమైన ఇంగ్లాండ్ పేసర్ మార్క్ వుడ్ కు ఇటీవల నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైంది ప్రపంచంలోని అత్యుత్తమ పేసర్లలో ఒకడైన మార్క్ వుడ్ ఇంగ్లాండ్ కు ఒంటి చెత్తో ఎన్నో విజయాలు అందించాడు కాగా ఇటీవల విండీస్ తో సిరీస్ సందర్భంగా గాయపడిన మార్క్ వుడ్ ఆ సిరీస్ కు దూరమయ్యాడు మార్క్ వుడ్ కు శనివారం లండన్ లో నిర్వహించిన సర్జరీ విజయవంతమైంది ఆ తర్వాత మార్క్ వుడ్ కళ్ళు తెరిచిన తర్వాత అడిగిన ప్రశ్నలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది ఇంగ్లాండ్స్ బార్మీ ఆర్మీ ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసింది మార్క్వుడ్ కళ్ళు తెరుస్తూనే గదిలో ఎవరితోనో మాట్లాడుతూ తన మో చేతికి సర్జరీ అయిందని భుజాలు నొప్పిగా ఉన్నాయని చెప్పాడు అయినప్పటికీ తాను వేగంగా బౌలింగ్ చేయగలనని అన్నాడు సర్జరీ సమయంలో ఇచ్చిన ఎనెస్ కారణంగా అతడు మత్తుగా మాట్లాడడం కనిపించింది అవతల వ్యక్తి ఐపీఎల్ ను మిస్ కావడంపై అడిగిన ప్రశ్నకు మార్కుడి స్పందిస్తూ అవును చాలా బాధగా ఉందని బదులిచ్చాడు అంత బాధలోను ఉడ్డు ఐపీఎల్ ను ప్రస్తావించడం అందరినీ ఆశ్చర్యపరిచింది అలాగే లక్నో సూపర్ జైంట్స్ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ మంచి వ్యక్తి అని అతడంటే ఎంతో అభిమానమని పేర్కొన్నాడు నిజానికి మార్కువుడ్ ఈ ఐపీఎల్ లో లక్నో సూపర్ జైంట్స్ కి ఆడాల్సి ఉంది అయితే చేతి గాయం కారణంగా మొత్తం దూరం దూరమయ్యాడు దీంతో అతడి స్థానాన్ని ఆండ్రు టైతో భర్తీ చేశారు లక్నో యాజమాన్యం ఇక ఈ సీజన్ లో జరిగిన ఐపీఎల్ వేలంలో మార్కూడును లక్నో జట్టు ఏడు పాయింట్ ఐదు కోట్లకు కొనుగోలు చేసింది